కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు నేత్రానందంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఈరోజు రాత్రి జ్వాలా నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణం వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా కళ్యాణ మండపంను వివిధ రకముల పూలతో మరియు విద్యుత్ దీప కాంతులతో కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. గుడిలో కొలువై ఉన్న జ్వాలా నరసింహస్వామిని, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక పల్లకిలో గుడికి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపానికి తీసుకుని వస్తూ మధ్యలో వారిరువురిని ఎదురు నిల్చోబెట్టి ఎదుర్కోళ్లు నిర్వహించి స్వామి అమ్మవార్లను కళ్యాణ మండపంలో కొలువు తీర్చారు. మొదటగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్లకు సంకల్పం చేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు కంకణం పూజ చేశారు. స్వామి కుడిచేతికి కంకణము, చెంచులక్ష్మి అమ్మవారి ఎడమచేతికి కంకణ ధారణ చేశారు. చెంచులక్ష్మి అమ్మవారు పద్మశాలి ఆడపడుచు కావటం చేత ఈ కళ్యాణంలో ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామి అమ్మవార్లకు పద్మశాలి మరియు పీఠాధిపతి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. చెంచులక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ మహోత్సవం వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా కన్నుల పండుగగా జరిగింది. ఆ ప్రాంతమంతా స్వామివారి గోవింద నామస్మరణతో మార్మోగింది.
guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our